బోధనలో ప్రభుత్వ బీసీ హాస్టల్లో ఉంటూ మరణించిన విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని, ఆ కుటుంబంలో ఒకరికి అర్హత కలిగిన ఉద్యోగాన్ని ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. గాంధారి మండలం తిప్పారం తండాకు చెందిన హరియాల వెంకట్రామ్ ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ చనిపోవడంతో కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఫ్యామిలీ మెంబర్లు ఓదార్చిన ఆమె అండగా నిలుస్తామని భరోసా ఇవ్వడంతో పాటు ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. ప్రభుత్వ హాస్టల్లో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మా పెద్దన్న అని చెప్పి నిన్ననే ముఖ్యమంత్రి గారు అన్నారు. ఆయనకు గత ఆర్ఎస్ఎస్ రూట్స్ అన్ని కూడా గుర్తొచ్చినట్టున్నాయి. అందుకే మోడీ గారు మా పెద్దన్న అని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు. నిజంగా అనడానికి కనీసం కొంచెమన్నా బాధ ఉండాలి. ఎందుకంటే మొన్ననే బడ్జెట్ పెడితే ఒక్క రూపాయి ఇవ్వలేదండి బీజేపీ. ఒక్కటంటే ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఇవ్వలేదు. అట్లా ఒక్క రూపాయి ఇవ్వని వాళ్ళు పెద్దన్నలు ఎట్లయితారో ఇక మరి వాళ్ళకే తెలవాలి. పొలిటికల్ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి పెద్దన్న అన్నారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి చోట బీఆర్ఎస్ ను ఓడగొట్టాలి, ప్రాంతీయ పార్టీలను బొందబెట్టాలంటే బీజేపీ కాంగ్రెస్